విశాఖ పెందుర్తి నారాయణ విద్యా సంస్థలకు చెందిన మూడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వరుసగా పార్కింగ్ చేసిన బస్సులలో మూడు బస్సులు కాలిపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. వెంటనే కొత్త వలస నుంచి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. నారాయణ విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో అపరిశుభ్రత ఎక్కువగా ఉండడంతోనే ఈ పరిస్థితి దాపరించి ఉంటుందని అనుమానం వ్యక్తపరిచిన అగ్నిమాపక సిబ్బంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 5 టైమ్ లో మా ఫైర్ కాల్ వచ్చిందండి. మరి సబ్బవరం ఫైర్ స్టేషన్, ఈ జ్యూరిస్డిక్షన్ అంటే యాక్చువల్ గా సబ్బవరం ఫైర్ స్టేషన్ అన్నమాట. కానీ మేము కొత్త వలస నుంచి వచ్చాము. అంటే వీళ్ళ బండి అగనపూడి ఫైర్ కి వెళ్ళటం వల్ల, సీరియస్ ఫైర్ లో బండి ఉండటం వల్ల మా బండి వచ్చింది. మేము వచ్చేటప్పటికి కొత్త వలస నుంచి వచ్చేటప్పటికి పొగలు వస్తున్నాయి. మా వాళ్ళు దీన్ని మేమంతా కలిపి అది పుట్అప్ చేయగలిగాము. అది ఎలా జరిగింది ఏంటంటే, అసలు యాక్చువల్గా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఆ వెహికల్స్ అన్నీ ఎలా పడితే అలా పెట్టేస్తారు. కింద అంతా చెత్త చెదారం అంతా ఉంది, పక్కన కాంప్లెక్స్ ఉంది, వాళ్ళ డస్ట్ వేస్తారు. అక్కడ కూడా ఏదో నైట్ టైమో లేకపోతే మార్నింగ్ టైమో ఏదో ఫైర్ ఈ టైంలో జరిగిందని కాదు, ఎప్పుడో గత 1 or 2 hours ముందు నుంచే కొద్ది కొద్దిగా జరిగి అలా స్ప్రెడ్ అయ్యి ఫైర్ అయిందనేసి మేము అనుకుంటున్నాం. నేను